అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని చుక్కలూరు క్రాస్ బండల ఫ్యాక్టరీ వద్ద గ్రనేట్ల లారీ డ్రైవర్కు నాటు తుపాకీ చూపించి చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, 2 బైక్లు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురు నిందితులు జిల్లా వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడేవారని, వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పిస్టల్ .32 పిస్టల్, నాటు పిస్టల్ ఒకటి, 5 రౌండ్లు, 4 గడ్డి గొడవలు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని పోయింది. వీళ్ళు వచ్చేసి లీడర్ వచ్చేసి లక్కిరెడ్డి, ఇతను వచ్చేసి కరటికొండ గుత్తి మండలం. ఇతని మీద గతంలో కూడా అనంతపురంలో రీసెంట్ గానే దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతను ఏ విధంగానైనా పెద్దవాళ్లను తుపాకీతో బెదిరించి ఎక్కువ సొమ్ము దొంగలించాలనే నేపథ్యంలో ఒక వెపన్ను బళ్ళారు నుంచి సేకరించి నాటు పిస్టల్ కొనుక్కున్నాడు. 1,50,000 కొనుక్కున్నాడు ఆయన. ఆ నాటు పిస్టల్ ఒక 5 రౌండ్లు కొనుక్కొని వీళ్ళ ముగ్గురుతో కుట్రబండి ఈరోజు గుంటూరులో దాడిదోపిడీ చేయాలని గ్రానైట్ వ్యాపారస్తులను పథకం పడ్డాడు. ఆ సమాచారం రావడంతో శ్రేణి గారు ఎస్ఐ గారు అరెస్ట్ జరిగింది. ఈ నాటు పిస్టల్ తర్వాత రౌండ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.